सो हाई फ्रेंड्स वेलकम टू होम वैरायटीज चैनल सो ईरोजैते नेनु मीकु ओक मंची हलवा रेसीपी चूपिंचबोतुन्नानु सो ऐक्चुअली आ रेसीपी एंटंटे ग्रेप हलवा अन्नमाट सो ब्लैक ग्रेप्स तो चेस्तुन्नानु टेस्ट अयिते चाला बागुंटुंदी मीरु कूडा ट्राई चेयंडी सो फस्ट अयिते मनं नेनु तीसुकुन्न इंग्रीडियंट्स ग्रेप्स अलागे घी शुगर ड्राई फ्रूट्स ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాను సో మీరు సీడ్లెస్ గ్రేప్సే తీసుకోండి ఇక్కడ నేను ఏదైతే ఏ గ్రేప్స్ అయితే చూపిస్తున్నానో ఆ గ్రేప్సే అన్నమాట సో ఆ గ్రేప్స్ని ఫస్ట్ ఇలా చాప్ చేసి పెట్టుకోండి సో చాప్ చేసి పెట్టుకున్నాక నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని సో ఆ ప్యాన్లో ఈ గ్రేప్స్ని యాడ్ చేసేయండి ఇవి ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేయండి జస్ట్ మీకు తెలుస్తుంది కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు చూసారు కదా ఇలా సో ఆ 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందాం యాక్చువల్లీ ఈ గ్రేప్స్తోనే చేయండి హల్వా అనేది సీడ్ ఉంటాయి కదా ఆ గ్రేప్స్తో చేయొద్దు అండ్ అంటే ఆ టేస్ట్ అనేది కొంచెం హల్వా టేస్ట్ అనేది రాదనమాట అలాగే మళ్ళీ దాంట్లో సీడ్స్ ఉంటాయి కదా సో ఆ సీడ్స్తో కుదరదు అనమాట సో అందుకే ఈ గ్రేప్స్తోనే చేయండి సో చూసారు కదా షుగర్ని కూడా ఇలా యాడ్ చేసేసుకున్నాక జస్ట్ టీ గ్లాస్లో హాఫ్ వాటర్ అనమాట హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకున్నాను ఆ షుగర్ అనేది మెల్ట్ అవ్వడానికి తొందరగా సో ఇలా మీరు కూడా వాటర్ యాడ్ చేసేసుకున్నాక ఇలా మరగనివ్వండి సో షుగర్ అనేది మొత్తం పూర్తిగా మెల్ట్ అయిపోవాలన్నమాట సో చూసారు కదా ఇలాగా సో మెల్ట్ అయ్యి షుగర్ అనేది కూడా ఇంకా థిక్ ఫామ్ రావాలి షుగర్కి మనం పాకం చూస్తాం కదా సో అలా అనమాట సో ఇలా మరుగుతున్నప్పుడు మీరు జస్ట్ ఈ గ్రేప్స్ని క్రష్ చేయండి కొంచెం మీకు పెద్ద పీసెస్గా అలా అనిపిస్తే జస్ట్ మనం పప్పుగుత్తుతో ఎలా పప్పును అయితే క్రష్ చేస్తామో అలాగే ఈ గ్రేప్స్ని కూడా ఇలా మరుగుతున్నప్పుడు క్రష్ చేయండి సరిపోతుంది ఇంకా దీన్ని మిక్సీ చేయాల్సిన అవసరం లేదు పేస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్లీ ఇంకొంతమంది ఏంటంటే గ్రేప్ హల్వాని జ్యూస్ తీసి ఆ జ్యూస్తో చేస్తారు లేకపోతే పేస్ట్లా చేసి చేస్తారు సో అలా చేయొద్దు డెఫినెట్గా ఇలానే ట్రై చేయండి టేస్ట్ కూడా మీకు చాలా బాగుంటుంది అలా ఎందుకు చేయొద్దు అంటున్నానంటే సో అలా పేస్ట్ చేసేసి జ్యూస్తో చేస్తే ఏంటంటే అది ఒక టైప్ ఆఫ్ హల్వాలా ఉంటుంది కానీ గ్రేప్ హల్వాలా అయితే ఉండదు సో ఇలా చేస్తే ఏంటంటే ఆ గ్రేప్ హల్వా అనేది మనకి మధ్యలో పీసెస్ తగులుతాయి సో ఆ గ్రేప్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా దగ్గరకు వచ్చేసినాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్స్ ఘీ వేసాను సో అలాగే నేను చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్నాను సో వీటిని కూడా ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి యాక్చువల్లీ ఈ హల్వాని ఇలాగే నేను చూపించిన విధంగానే చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది సో చూసారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి సో వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన గ్రేప్ హల్వాలో యాడ్ చేసేసుకుందాము సో చూసారు కదా యాడ్ చేసిన తర్వాత కలర్ కూడా పర్పుల్ కలర్లో ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా సో చూసారు కదా స్టిక్కీగా కూడా అయ్యింది సో ఇలా ప్రిపేర్ చేసుకొని పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు చాలా ఎంజాయ్ చేస్తూ తినచ్చు గ్రేప్ హల్వాని సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రిపేర్ చేసేసుకొని టేస్ట్ చేసి ప్రిపేర్ చేస్తే కనుక కమెంట్ చేయండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ